రెండు అక్షరాల ఈ ప్రేమకి నన్ను నీ జీవిత గడి చేసావు. ఒక్కసారి ఎలా చెప్తావా, చచ్చే వరకు నీ తోడుంటా. హా, ఇది బాగా సెట్ అవుద్ది. ఏమరా పొద్దున్నే చదవడం మొదలు పెట్టావు? ఆహా, టాపర్ అయిపోదామనే. మనకంత సీన్ లేదురా. మరి ఏం రాస్తున్నావురా? రేపు మా పిల్ల బర్త్డే రా, లవ్ లెటర్ రాస్తున్నా. వద్దురా బాబు, ఈ లవ్వుకోవు మనకు అవసరమా? ఏం బ్రో, ప్రేమ గురించి తెలిసిన పెద్ద మొగన్ లాగా మాట్లాడుతున్నావు. నీకు ప్రేమ గురించి బాగానే తెలిసినట్టు మాట్లాడుతున్నావుగా, నీకేం తెలుసో చెప్పు బ్రో. ఆహా, నాకేం తెలియదు, నువ్వు చెప్పురా. వద్దురా, మన అరవింద్ గారు చెప్తే వినలే, లాస్ట్ ఎట్లా అయినా చూడు. అరవింద్ ఎక్కడున్నాడే? పైనున్నాడు. అయినా ఆని గురించి నీకెందుకే? తర్వాత చెప్తాలేవి. ఏ మామా, నీ పిల్ల పడిపోయిన ఆనందం మీ కళ్ళల్లో కనిపిస్తుందిరా. అవునరా, నాకు తెలియక అడుగుతా, మీ పిల్ల పైన అంత ప్రేమ ఏంటో నీకు? ప్రేమ కాదురా, పిచ్చి తనంటే. నీ ప్రేమ గురించి మూడు ముక్కల్లో చెప్పరా. మూడు ముక్కల్లో కాదురా, 30 బుక్కులు అయినా రాసి చెప్తా, వినాలరా. నేను నా పిల్ల చుక్కల్లో చంద్రుల్లా, పాలలో నీళ్ళలా జీవితాంతం కలిసి. ఏ అపరా అయ్య, ఇదేందిరా, పప్పులో ఉప్పులా, ఛాయలో చాపత్తిలా, చెప్పిందే చెప్పి చావకూడదు. నువ్వేమో బాహుబలి సినిమాలో ప్రభాస్లా, నీ పిల్లేమో అనుష్కలా అనుకుంటున్నావురా. నాతో తిరుగుతూ నా ప్రేమనే కదా తెలిచేస్తారా? ఇంకా చెప్పరా మామ, నీ ప్రేమ గురించి. నా పిల్లని మొదటిసారి చూడగానే మా అమ్మకు కోడలు దొరికిందనుకున్నారా? సారీ రా మామ, ఇంతకీ నీ పిల్లకి నీ ప్రేమ విషయం చెప్పావారా? లేదు మామ, ఇంతవరకు నేను చెప్పలేదు, తను చెప్పలేదు. ఇంకా ఎందుకని చెప్పలేదురా? తను నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియదు, కానీ నేను మాత్రం నా గుండెల్లో గుడిగట్టి ఆరాధిస్తున్నారా. అరే ఒకటి చెప్తా, తప్పుగా అనుకో కదరా. చెప్పు మామ. అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు సిన్సియర్గా ఉన్నారా? ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నారు. నా పిల్ల అలాంటిది కాదురా, చాలా పద్ధతి గల అమ్మాయి. అంటే నీ సోనీ ఎవరిని ప్రేమించలేదంటావా? తను అలా చెయ్యదురా, సోనీ నా బంగారం. నువ్వు అన్నట్టే సోనీ ఎవరినైనా ప్రేమించి ఉంటే నా మనసు నాకు ఎప్పుడో చెప్పేది. నా మనసుకు కూడా అలాంటి సందేహం రాలేదంటే నా సోనీ ఎంత మంచిదో అర్థం చేసుకో. సారీ రా మామ, మేము తప్పుగా అర్థం చేసుకున్నాంరా. ఇంత నిజాయితీగా ప్రేమించే వాళ్ళు చాలా తక్కువరా. నీ ప్రేమను పొందడానికి నీ సోని చాలా అదృష్టవంతురాలరా. నువ్వైనా చెప్పాల్సిందారా మీ ప్రేమ విషయం? నా ప్రేమ విషయం చెప్పడానికి నాకు ఒక్క క్షణం సరిపోదురా, కానీ తను నో చెప్తే వచ్చే బాధ నేను తట్టుకోలేను. సరే మరి, టైం అవుతుంది, వెళ్దాం పద.
ఇప్పుడు ఫ్రెండ్స్తో చెప్పినవి అన్నీ విన్నా, ఈవినింగ్ మీట్ అవుదాం. సరే మీట్ అవుదాం. సారీ సో, నేను వెయిట్ చేయించినందుకు. అదేం పర్వాలేదు, నేను ఇప్పుడే వచ్చా. సరే సరే. ఏంటి, మీ ఫ్రెండ్స్కి నా గురించి బాగానే చెప్తున్నావుగా, అదేంటో నాకు చెప్పచ్చుగా. నేరేడు పళ్ళు లాంటి నీ కళ్ళు, గులాబీ రేఖలు లాంటి నీ జడకురులు, ముత్యం లాంటి నీ నవ్వు, ఇంద్రధనుసు లాంటి నీ అందం, యువరాణి లాంటి తేజస్సు నీకే సొంతం. బట్ చివరిగా నువ్వు ఎస్ చెప్తావు నమ్మకంతో చెప్తున్నా, ఐ లవ్ యూ. ఏంటి మాట్లాడే ప్రతిసారి నా కళ్ళల్లోకి చూస్తావు? గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలం, కానీ మనసులో ఉన్న మాట కదా కళ్ళతోనే చెప్పగలం. సరే మరి, వెళ్తున్నా మరి, బాయ్. ఏంటి ఏం చెప్పకుండా వెళ్తున్నావు? నువ్వే అన్నావుగా గుండెలో ఉన్న మాటని కళ్ళలో చూపెట్టగలమని. 1 ఇయర్ నుంచి చూస్తున్నా, అర్థం కాలేదా? లేదన్నయ్య, వెళ్తున్నా. రెండు భర్తృపాఠ్యం తీసుకున్నావు కదా, చదువు నాన్న ఎంత కష్టపడతానో తెలుసు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంకొంత రిపీట్ కాకుండా చూసుకో, అర్థమవుతుందా? ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నావు? అదేం లేదు. వచ్చి చాలాసేపు అవుతుందిగా, ఏమైనా ఆర్డర్ ఇద్దామా? సరే, నేను వెళ్ళి తీసుకొస్తా. మనం కాలేజీకి వెళ్ళిన సంగతి మా ఇంట్లో తెలిసింది, వార్నింగ్ ఇచ్చారు. మా ఇంట్లో కూడా తెలిసింది, మా నాన్న వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు సండే కదా, ఏమని చెప్పి వచ్చా ఇంట్లో? ఏముంది, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వచ్చేసా. సరే వెళ్దామా మరి. సరే పదా మరి వెళ్దాం. ఏంటే అంత బాగేనా? చేస్తున్నావు డైలీ? పర్సన్ యు ఆర్ ట్రైయింగ్ టు కాల్ ఇస్ కరెంట్లీ బిజీ. పిచ్చోని వారా సోని, నా ప్రాణం రా, అది లేకుండా నేను ఉండలేను.
ఒసే వాడు అన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది? నా స్టేటస్ ఏంటి, వాడి స్టేటస్ ఏంటి? వాడికి నాకు లవ్ సెట్ అవ్వదు. ఒసే వాడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనన్నావు, ఏమైంది? జస్ట్ టైంపాస్ లవ్ చేసావాన్ని. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలిరా, లైఫ్లో సెటిల్ అవ్వు సెటిల్ అవ్వు అంటే సెటిల్ కావు. ఇంకా నేను భరించే ఒక్క నాకు లేదు. ఎందుకు వస్తారే మా లైఫ్లోకి? సెట్ అవుతున్న వాళ్ళు లైఫ్ నాశనం చేసి సెట్ అయిన వాళ్ళని ఇంకేమన్నా చూసుకొని మీరు సెటిల్ అవుతారు. ఏ పోరా. వద్రా బాబు, ఇలా అవ్వద్దు, దాని గోలద్దు. మై డియర్ వీర ప్రేమికులారా, ప్రేమించే ముందు ఒకసారి ఆలోచించండి. ఇలా టైంపాస్కి లవ్ చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. వేసే ప్రతి అడుగు ఆశయంతో వేయాలి, ఆవేశంతో కాదు. ప్రేమలో మోసపోయిన ప్రతి ఒక్కరికి మా ఈ చలనచిత్ర అంకితం. Hey,